వనమాలి వీక్షకులకు నమస్సులు. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వేప చెట్టు మూలంలో ఉండి చేదు బ్రతుకులలో నుంచి తీపిని తోడిపెట్టినటువంటి ప్రేమమూర్తి సద్గురుమూర్తి షిరిడీ సాయినాథుల వారు. సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని భావించేవాడు సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా ఉంటాడని ప్రబోధించినటువంటి ధీమంతమైనటువంటి మహనీయమూర్తి సాయినాథుల వారు. బాబాగారు ఒకసారి భక్తులతో చెప్పారు ద్వారకామాయిలో కూర్చుని, భగవంతుడు నా యజమాని, నేను ఆయనకు బానిసను, ఆ తండ్రి ఆదేశం మేరకే నా జీవితం, మీరందరూ సాయి అని ప్రేమగా పలకరిస్తున్నారు. ఇలా పలకరించింది కూడా ఆ భగవంతుడే, ఆ ఈశ్వరుడే, అన్ని రూపములు అతడే, మీరు చూసేదంతా కలిసి నేను. నేను అంటే ఆ పరమాత్మ, ఆ తండ్రి, ఆ ఈశ్వరుడు అని అర్థం అని బాబాగారు భక్తులకు ప్రబోధం చేశారు. ఎల్లలు నిండిన పరమాత్మతత్వాన్ని, ఈశ్వరుణ్ణి అల్లాగా భావన చేసి అల్లా అని పలకరించేవారు. అల్లా అన్నా, ఈశ్వరుడన్నా, పరబ్రహ్మమన్నా, ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి ఏ మహాతత్వం అయితే భాసిల్లి ప్రకాశించి జగద్రూపంలో వెలుగొందుతుందో ఆ జగన్నాథ తత్వాన్ని షిరిడీ సాయినాథులు వారు అల్లా అని సంబోధించి ఆశీర్వదిస్తూ, అల్లా అచ్చాకరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై అని ఏకత్వాన్ని నిరూపించినటువంటి దివ్యమూర్తి సాయినాథులు వారు. కదులుతున్న చీమలో, వెలుగుతున్న సూర్యునిలో, సమస్త జగత్తులో ఈశ్వరుని యొక్క విలాసవంతమైనటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని అనుభవించి, సరువులలో ఆ తత్వాన్ని దర్శించి, మార్గదర్శిగా నిలిచి, మార్గాన్ని చూపించి, సామాన్యత్వంలో అసామాన్యమైన సంపన్నత్వమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి విభూతిని అందించినటువంటి విభూతి సాయి షిరిడీ సాయినాథులు వారు. ఆ తండ్రి అకర్తృత్వ భావనతో అల్లాయే కర్త, ఈశ్వరుడే కర్తని తెలియచేశారు. అందరికీ భగవంతుడే తండ్రి, అందరికీ భగవంతుడే యజమాని, అతని పిల్లలం మనమంతా. అందుకే కర్తగా కాదు అకర్తగా జీవించాలన్న సందేశాన్ని అందించిన సాయినాథులు వారికి ప్రణతులు సమర్పించుకుంటూ ధన్యవాదములతో, మీ రామకృష్ణానందా.